హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆర్జ టీవీ ఛానల్. ఇప్పుడు మనం తెలుసుకోబోయే రాశి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ సూర్యగ్రహణం వల్ల జరిగే ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్యారాశి నేచర్ చూద్దాం. కన్యారాశికి సంబంధించి నేచర్ ఏంటంటే, ఇది అందరికీ ఉంటుందని కాదు, కానీ చాలామందికి ఎక్స్ట్రా మెరిటల్స్ వల్ల లైఫ్లో ఇబ్బందులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఓవర్ గ్రీడ్, ఓవర్ థింకింగ్ వల్ల కన్యారాశి వాళ్ళు జనరల్గా అకౌంట్స్కి సంబంధించిన లావాదేవీలు, ఫైనాన్స్కి సంబంధించిన లావాదేవీలు, వడ్డీలు, చిట్టీలు, వ్యాపారాలు ఇవి చేస్తా, వీటిలోనే నష్టపోతా, వీటిలోనే బతుకుతూ ఉండే రాశులు కన్యారాశి. కుట్లు, ఎంబ్రాయిడరీ, మిషనరీ దీనికి సంబంధించిన రాశులలో ఈ కన్యారాశికి ఎక్కువ క్వాలిటీస్ అన్నీ కూడా కుట్లు, అల్లికలు, ఈ ఎంబ్రాయిడరీకి సంబంధించినవి కానీ, వడ్డీ ఫైనాన్స్ చిట్టీలు కానీ, లేకపోతే అకౌంట్స్కి సంబంధించినవి కానీ, ఇలాంటి వాటిలో వ్యాపారాలు చేసుకుంటా, ఎదుటి వాళ్ళతో సత్సంబంధాలు అతుక్కుంటా, మైనస్ చేసుకుంటా అతుక్కుంటా, మన అంటే ఎక్కడైనా సరే సరైన పేరు తెచ్చుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. గౌరవ ప్రతిష్టలు ఎక్కడికి పడితే అక్కడ భంగం అవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. ఈ విషయం కన్యారాశి వాళ్ళకి ఎక్కువ గమనించారు. సెకండ్ హౌస్కి వచ్చేటప్పటికి క్రియేటివిటీ పర్సూట్స్ ఉన్నప్పటికీ కూడా, అలాగే మార్స్ 8th హౌస్ కన్యారాశికి ఇంటెన్సిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంటెన్సిటీ అండ్ ఆర్చ్ సెక్సువాలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, గైనిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. గైనిక్ ప్రాబ్లమ్స్ అంటే కన్సీవింగ్ టైం కానీ, పిల్లల విషయంలో పిల్లలు కనేటప్పుడు కానీ, ప్రసవించేటప్పుడు కానీ, కన్సీవ్ అయినప్పుడు కానీ, పిల్లల వ్యవహారంలో కానీ అత్తగారింటి డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంటాయి. అత్తగారింటి దగ్గర అయితే మటుకు ఇంక విపరీతమైన డిస్టర్బెన్సెస్ చాలా మటుకు డైవర్స్లు కన్యారాశి వాళ్ళకి అత్తగారింట్లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కువ మేజర్ ప్రాబ్లమ్స్ వల్ల జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్స్ట్రా మెరిటల్ అఫేర్స్ వల్ల కూడా విడాకులు జరిగే ఛాన్సెస్ కన్యారాశిలో ఎక్కువ మందిని చూడొచ్చు. ఇవన్నీ యూనివర్సల్గా చెప్తున్నాను సమ్మా, అందరూ ఇలాగే కన్యారాశిలో ఉంటారని నేను అనట్లేదు. మీ యొక్క జాతకాలను బట్టి, మీ యొక్క ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గురువీక్షణ చెందిన ఉన్నప్పుడు లగ్నాల మీద కానీ, లేకపోతే సప్తమ స్థానాల మీద కానీ అలా ఉన్నప్పుడు చాలా విషయాలు మారుతాయి. నేను మ్యాక్సిమం యూనివర్సల్గా నా ఎక్స్పీరియన్స్లో నేను చేసిన చార్ట్స్ కానీ, లేకపోతే కన్యారాశికి నాకున్నటువంటి పరిజ్ఞానంలో నేను చెప్తున్నాను సమ్మా. ఎందుకంటే ఇది జాగ్రత్తలు వహించాలి కన్యారాశి, ఎలాంటి జాగ్రత్తలు వహించాలా, ఎలాంటి కేర్ తీసుకుంటే బాగుంటుంది. పైగా కెరీర్ కూడా చూద్దాం. కెరీర్ విషయానికి వచ్చేటప్పుడు ఇప్పుడు కూడా ఫైనాన్షియల్ సెక్టర్స్లో కెరీర్ ఉండడం కానీ, లేదా కమ్యూనికేషన్ సెక్టర్స్లో ఉండడం ఉండే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కెరీర్ కూడా ఎప్పుడు ఫికిల్ ఫికిల్మెంట్గా వెళ్తుంది. ఎందుకంటే వీళ్ళ మైండ్ సెట్ చాలా ఫికిల్ ఫికిల్గా ఉంటుంది, కాన్స్టెంట్గా ఉండదు. కాన్స్టెంట్గా ఉండే రాశి కాదు ఇది. కాన్స్టెంట్గా వెళ్ళే ఎప్పుడు కూడా అకౌంటబిలిటీ నుంచి వస్తుంటుంది. మిథునం వచ్చినట్టుకి ఇంటెలిజెన్స్ ఇంటలెక్చువాలిటీ సైడ్ వెళ్తుంటే వీళ్ళు ఎంతసేపు అకౌంటబిలిటీ సైడ్ వెళ్తుంటారు. అయితే వీళ్ళకి టెక్నికల్ నాలెడ్జ్ చాలా ఇదిగా ఉంటుంది. అకస్మాత్తుగా తిమ్మిన బొమ్మ చేసుకెళ్ళే క్యారెక్టర్స్, అందుకనే చెప్తున్నాను కదా ఈ వడ్డీలు చిట్టీలు ఇవన్నీ. గ్రీడ్ విపరీతంగా ఉంటుంది, ఎందుకంటే రాహు కొన్ని పుస్తకాల్లో ఉచ్చస్థితి పొందే స్థానంగా ఉంటుంది అని చెప్పారు. గ్రీడ్ విపరీతం, హై స్టేజ్ ఆఫ్ గ్రీడ్ ఉంటుంది. ఫికిల్ మెంటాలిటీస్ ఎక్కువ ఉంటాయి, లేదా వైఫ్లో కానీ పెళ్ళైన తర్వాత చాలా ఫికిల్నెస్ అనేది చూస్తారు. అత్తగారింట్లో ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తారు. హెల్త్ ఇష్యూస్ మేజర్. అసలు గైనిక్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. చాలామందికి గైనిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇందులో ఫీమేల్స్కి. అలాగే హెల్త్ ఇష్యూస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది కూడా మోకాళ్ళకి సంబంధించిన నొప్పులు కానీ, లేకపోతే కీళ్ళకి సంబంధించిన నొప్పులు కానీ, లేకపోతే కీళ్ళకి సంబంధించిన కానీ, సర్జరీస్ ఖచ్చితంగా ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళకి జీవితంలో సర్జరీస్ జరుగుతాయి కన్యారాశి వాళ్ళకి, ఈ విషయాలన్నీ కూడా. సో ఇది యూనివర్సల్గా చెప్పిన మాటలు సమ్మ. ప్రతి ఒక్క కన్యారాశి వాళ్ళకి ఇలాగే ఉంటుందని చెప్పట్లేదు. ఎందుకంటే కన్యారాశిలో అంబానీ గారు ఉండొచ్చు, నేను ఉండొచ్చు, మీరు ఉండొచ్చు, చాలామంది ఉండొచ్చు. అంచేత ఏంటంటే ఇది యూనివర్సల్గా చెప్తున్నాను, అందరికీ ఇలా జరుగుతుంది చెప్పట్లేదు. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు ఈ సూర్యగ్రహణం అనేది ఇలా ఈ కన్యారాశికి ఉన్న బ్యాగేజ్, అకౌంటబిలిటీ మైండ్ సెట్ ఉన్న బ్యాగేజ్ వాళ్ళకి ఎంతసేపు కూడా మనీ గ్రాప్ చేసుకుందామన్న ఆలోచన, లేకపోతే మనీ ఇన్వాల్వ్మెంట్తో చేసుకున్న ప్రతిదీని అకౌంటబిలిటీలు, ఎమోషన్స్ని కూడా అకౌంట్గా టర్న్ చేసి అకౌంటబిలిటీతోటే ఈ లావాదేవీలు చేద్దామన్న ఈ మైండ్ సెట్ ఉన్న కన్యారాశి జనరలైజ్డ్గా ఈ గ్రహణం అనేది ఎలా ఉంటుందో చూద్దాం. అలాగే కన్యారాశికి చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. కన్యారాశి ఆర్ వెరీ గుడ్ అకౌంటెంట్స్ని ఇందులో చూడొచ్చు, బ్యాంక్ మేనేజర్స్ని చూడొచ్చు, క్యాషియర్స్ని చూడొచ్చు, లేకపోతే ఆర్బీఐస్లో పనిచేసే పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా ఇందులో చూడొచ్చు. సో అకౌంటబిలిటీకి సంబంధించిన విషయాల్లో చార్టర్డ్ అకౌంట్స్ని ఇందులో చూడొచ్చు. సో దేర్ ఆర్ సో మెనీ పాసిబిలిటీస్ కన్యారాశి నుంచి కూడా, చాలా చాలా పాసిబిలిటీస్ మనం చూడొచ్చు. ఐటీ సెక్టర్స్లో పనిచేసే వాళ్ళు విపరీతంగా చూడొచ్చు కన్యారాశిలో. సో మెనీ పాసిబిలిటీస్, అందుకని అందరి చక్రాలు ఈ రిజల్ట్స్ ఇలాగే ఉంటుందని, మ్యాక్సిమం చక్రాలకి ఎక్కువగా ఇలా ఉండే ఛాన్సెస్ ఉంటుందని చెప్తున్నాను. అలాగే ఇప్పుడు గ్రహణం ఎలా ఏర్పడుతుంది, గ్రహణం వీళ్ళకి సెకండ్ హౌస్, 12th లాట్ ఇంటూ సెకండ్ హౌస్, ఖచ్చితంగా ఫ్యామిలీలో హెల్త్ ఇష్యూస్ నెంబర్ 1 ఉంటుంది, ఫినాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి. ఈ ఫినాన్షియల్ ఇష్యూస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఎంతో తెలివైన వాళ్ళ కింద మీకు అవన్నీ వస్తాయి కదని చెప్పేసి మీరు అనిపించినప్పటికీ కూడా ఫినాన్షియల్ ఇష్యూ చోటు చేసుకుంటారు సుమా. అకస్మాత్తుకమైన ఫినాన్షియల్ ఇష్యూ రావడం కానీ, లేదంటే కనుక మీకు ధనాధిపతి ధనస్థానంలో ఉండి కేతుతో కంజెక్ట్ అవుతున్నాడు కాబట్టి రావాల్సిన డబ్బులు లేట్గా రావడం కానీ, ఒకవేళ చేతికి అందాల్సిన డబ్బులు చేతికి అందినా వేరే రూపాన్ని వేరే రూపాన్ని ఖర్చు అవ్వడం కానీ, ఎందుకంటే 12వ అధిపతి
సెకండ్ హౌస్లో ఉండడం, అదే పైగా రవి స్వాతి నక్షత్రం 7 డిగ్రీల మీద గ్రహణం ఏర్పడడం, ఈ రవికి కేతుకి మధ్యలో శుక్రుడు ఇదవడం, ఈ గ్రహణం అంతా కూడా 3 నక్షత్రం అంటే స్వాతి నక్షత్రం మీద 3 గ్రహాలు ఏర్పడడం, పైగా ఇది నేను గ్రహణ టైమింగ్స్ అయ్యి చెప్తాను. ఈ గ్రహణానికి ఫస్ట్ మీరు చేసుకోవాల్సిన ఏమిటంటే ఇంట్లో ఈస్ట్ ఫేస్లో సూర్యగ్రహణం రోజున అంటే 25 అక్టోబర్ దీపావళి అమావాస్య రోజున 2022 ఈ నెల ఇంకో 15 రోజుల్లో మీరు ఏం చేసుకోవాలంటే కనుక ఆ రోజు తూర్పు సైడ్ ఎటు సైడ్ ఉందో మీకు ఇంట్లో ఆ తూర్పు సైడ్ కూర్చుని సూర్యభగవానుడికి సంబంధించినటువంటి ఓం సూర్యాయ నమః అని మంత్రాలు ఎక్కువ చెప్పించడం మీకు ఎంతనా శ్రేయస్కరం. ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ రిఫ్లెక్ట్ అవ్వడం కానీ లాస్ ఫినాన్స్ హ్యూజ్ లాస్లో ఉంటుంది, హ్యూజ్ లాస్లో ఫైనాన్స్ అంటే ఎక్కువ లాస్ కనిపిస్తుంది కాబట్టి కన్యా రాశి వాళ్ళకి పర్టికులర్గా జాగ్రత్త. అకస్మాత్తుగా డబ్బులు వస్తాయి సుమా రావని అంటలేదు, వచ్చినప్పటికీ నిలబడడం చాలా కష్టం. మ్యారేజ్ విషయంలో పెద్దల మాటలు పక్క చెవిని పెట్టి ముందుకు కనుక వెళ్తే ఈ కాలం డైవర్స్కి ముందుకెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. పర్టికులర్గా గ్రహణం అయిన 3 నెలలని 90 రోజులు ఈ వైబ్రేషన్స్ ఉంటాయి కాబట్టి, సో అంచేత గ్రహణం ఏ టైంకి వస్తుంది 2:30 నుంచి 5:30 వస్తుంది కాబట్టి ఆ టైంలో పర్టికులర్గా మీరు చేసుకోవాల్సింది ఏంటంటే లక్ష్మీదేవికి సంబంధించిన ఆరాధన ఎక్కువగా చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే విష్ణు సహస్రనామం కానీ లేకపోతే లలిత సహస్రనామం కానీ పఠించే ప్రయత్నం చేస్తే కొంతవరకు, అలాగే ఈ 3 నెలల్లో కూడా రవికి సంబంధించినటువంటి పొద్దున లేచి సూర్య నమస్కారాలు కానీ ఆదిత్యహృదయం పఠించడం కానీ లేకపోతే ఆదివారం సూర్యనారాయణ టెంపుల్కి వెళ్ళి అక్కడ ఆశీర్వచనాలు పొందడం కానీ లేకపోతే ఆరాధించడం కానీ చేస్తే ఆశీస్సులు తీసుకుంటాయని కొంచెం ఎంతమన్నా శ్రేయస్కరం. అలాగే మీ ఫాదర్ కనుకుంటే కనుక ఫాదర్ కాళ్ళకు నమస్కారం, ఎందుకంటే 12th లార్డ్ ఇన్ సెకండ్ హౌస్, 12th ఈజ్ ఇండికేట్ ఫీట్ కాబట్టి పాదాలకు నమస్కరించుకోవడం తండ్రి యొక్క ఆశీస్సులు పొందడం ఎంతన్నా శ్రేయస్కరం సుమా, ఒకవేళ మీకు కుదిరితే కనుక. శని యొక్క వీక్షణ కూడా ఎందుకు పడుతుంది అంటే ఇందులో రాహుతో కలిసి కూర్చోవడం, రాహు అష్టమాధిపతి అవ్వడం, సడన్ ఇంపాక్ట్ ఆఫ్ యాక్సిడెంట్స్ కూడా ఉంటాయి గ్రహణం టైంలో గుర్తుపెట్టుకోవాలి. ఈత్ రాహు హెల్త్ ఇష్యూస్ అన్ మేజర్ వే ఓన్లీ త్రూ యాక్సిడెంట్స్ అనే ఇండికేషన్ కూడా ఉంది, సడన్ యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని మీరు చాలా కన్యారాశి వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండాలి. అందుకనే చెప్తున్నాను గ్రహణం సమయంలో 2:30 నుంచి 5:30 వరకు కూడా చాలా జాగ్రత్తతో చాలా నిష్టతో ఆ రోజు కనుక ఆదిత్య హృదయం పాటించడం, అలాగే లక్ష్మీనారాయణ సహస్రనామం కానీ విష్ణు సహస్రనామం కానీ మీ ఇంట్లో తూర్పు దిక్కును కూర్చుని మీరు చేయాలి. దీంతోపాటుగా ఇంకో రెమెడీ చెప్తాను, ఆ రోజు పర్టికులర్గా కన్యారాశి వాళ్ళు చేస్తుంది ఏంటంటే రవి యంత్రాలు ఉంటాయి, సూర్య యంత్రాలు నడితే ఎక్కడైనా మార్కెట్లో 50 రూపాయలు 100 రూపాయలకు దొరుకుతాయి, ఆ యంత్రం తెచ్చుకుని లేదా గూగుల్లో డౌన్లోడ్ చేసుకోండి సూర్య యంత్రాసనం కొడితే వస్తాయి. ఒక వైట్ పేపర్ తీసుకుని ఆ వైట్ పేపర్ మీద యంత్రం ఎలాగైతే ఉన్నదో అలాగా ఒక పెన్సిల్తో డ్రా చేసుకుని దానికి చక్కటి కలర్స్, ఏ కలర్స్ అయితే మ్యాచ్ అవుతుందో మీకు నచ్చిన కలర్స్ వేసుకుని వీలైనంత మేరకు ఆరెంజ్ కలర్ వేసుకునే ప్రయత్నం చేయండి సింధూరం కానీ. ఓకే, అది మీరు వేసుకుని దాన్ని ఏం చేస్తారంటే లామినేట్ చేసుకుని ఆ లామినేట్ చేసిన దాన్ని తూర్పు ఏ గోడ అయితే ఉంటుందో ఆ గోడకు మీరు దాన్ని తగిలించడం, కొంచెం పెద్ద సైజే తీసుకుని ట్రై చేయండి. ఇది ఎలా చేస్తే ఫస్ట్ వైబ్రేట్ అవుతుంది. అలాగే ఇంకా ఎక్కువగా ఇబ్బంది ఉంటే కనుక ఈ 3 నెలల్లో కూడా ఈ గ్రహణం ఒక వైబ్రేషన్ ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువగా ఇబ్బంది ఉంటే కనుక ఇలాంటి ఈ ఏదైతే గీసారో ఇలాంటి ఒక 108 మీరు జిరాక్స్ తీసినా పర్లేదు, లేదా మీరు అది డ్రా చేస్తానని ఇబ్బంది లేదనుకుంటే కనుక, ఎందుకంటే డ్రా చేసే మోజ్ ఎక్కువగా ఉంటుంది, ఫింగర్స్తో చేసే ప్రతి పని కూడా కన్యారాశి ముందు ఉంటుంది. అకౌంటబిలిటీ, రైటింగ్, ఎంబ్రాయిడరీ, ఈ స్టిచ్చింగ్స్, ఈ ఫింగర్స్ని వాడే పనుల్లో ఎక్కువ నిమగ్నం ఉంటారు. క్యాష్ లెక్కడం, వడ్డీ వ్యాపారాలు, బైక్ లోన్లు, బ్యాంకు లోన్లు, అంటే ఈ ఫైనాన్షియల్ చేసే వాళ్ళు అంతా కూడా ఇందులో ఎక్కువ ఉంటారు ఈ బైక్ ఫైనాన్స్లు ఇవన్నీ. అందుకనే విపరీతం వడ్డీలు కాసుపడడం, అక్కడి నుంచి దెబ్బలు తినడం అనేది ఎక్కువగా కన్యారాశులు బాగా చూడొచ్చు. సో అంచేత చెప్తున్నాను ఏంటంటే ఫినాన్షియల్ లెస్, హ్యూజ్ ఫినాన్షియల్ లెస్ ఉన్న సెకండ్ హౌస్ కాబట్టి మ్యాసివ్ వెల్త్లో ఉన్నది కాబట్టి, పైగా 8th హౌస్ సడన్గా మీరు ఊహించదో ఏ పర్లేదు ఏదో చెప్పారు కదా అనుకున్నట్టు ఉండదు, ఎక్కడో దగ్గర సడన్ ఫినాన్షియల్ లెస్ ఈ గ్రహణం ద్వారా ఏర్పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అంచేత ఏంటంటే కనుక ఈ యొక్క ఆ సూర్యుడి యొక్క యంత్రాన్ని ఆల్రెడీ డిజైన్ డ్రా చేసుకున్నారు కాబట్టి ఆ యంత్రం దానికి సంబంధించింది ఒక 108 ప్రింటింగ్స్ కానీ లేదా జిరాక్స్ కానీ తీసుకుని లేదంటే మీరు డ్రా చేసి ఒప్పుకుంటే మీరు డ్రా చేసుకుని ఎవరికన్నా అంటే మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా ఇచ్చే ప్రయత్నం చేయండి, అది వాళ్ళకే మంచిదే. ఎందుకంటే గ్రహణం అనేది రవితో పాటు కేతుతో ఏర్పడుతుంది కంటే అన్ని రాశుల వారికి సప్తమతన స్వాతి నక్షత్రం మీదే కదా లెక్క. సో స్వాతి నక్షత్రం అనేటప్పటికి ఏంటంటే ఎన్హాన్సింగ్ థింగ్స్ అండ్ తర్వాత ఏంటంటే ఎక్కువ ప్యాషనేటెడ్ అండ్ టాలెంటెడ్గా ఇదిగా ఉంటుంది. పైగా రాహు నక్షత్రం స్వంచేత ఏంటంటే కనుక వైబ్రేషన్స్ ఎక్కువగా ఉంటే అందరికీ 7th హౌస్లో అంటే అన్ని రకాలుగా కలిసి వస్తుంది. మీరు ఎవరికి ఇచ్చినా వాళ్ళకి మంచి జరుగుతుంది, మీకు మంచి జరుగుతుంది కాబట్టి ఇచ్చే ప్రయత్నం చేయండి. ఒకవేళ కుదరకపోతే మీకు తూర్పు గోడలో కనుక ఇది పెట్టుకోవడం ఎంత శ్రేయస్కరం. పర్టికులర్గా కన్యారాశికి ఇది మిథునానికి కూడా చెప్తే
ఇంకా మంచిది. సో మిథున వాళ్ళకన్నా కన్య వాళ్ళకి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందనే ఛాన్స్ మీరు గమనించాలి. ఓకే, సో నెక్స్ట్ రస్తో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.